పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురు భ్యో నమః. శ్రీ మహా సరస్వతి నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము ఆకాశంలో అద్భుతం మనకు కనిపిస్తున్నది. ఆరు గ్రహాలతో కూడినటువంటి షష్టగ్రహ కూటమి ఈ నెల అంటే ఫిబ్రవరి నెల 10వ తేదీ నుండి 12వ తేదీ ఉదయం వరకు కూడా ఈ షష్టగ్రహ కూటమి ఏర్పడుతున్నది. ప్రధానంగా గనక తీసుకుంటే 10వ తేదీ అంతా మరియు 11వ తేదీ కూడా పూర్తిగా ఉంటుంది. ఇది ఈ షష్టగ్రహ కూటమికి ఉన్నటువంటి విశిష్టత ఏమిటి అంటే, సహజంగా అప్పుడప్పుడు ఆరు గ్రహాలు కలుస్తూ ఉంటాయి, అలా వస్తుంటాయి, ఇలా పోతుంటాయి. ఇప్పుడు అది మనము సహజంగా మన పనులు ఏ విధంగా అయితే చేసుకుంటూ ఉంటామో గ్రహాలు కూడా వాటి పనులు ఆ విధంగా అవి ప్రయాణిస్తూ ఉంటాయి. అలా ప్రయాణిస్తున్నప్పుడు కొన్ని గ్రహాలు కొన్ని స్థానాలలో కలవటం అనేటటువంటిది ఆనవాయితీగా జరుగుతుంది, సహజంగా జరిగేటటువంటి పరిణామమే. అయితే ప్రధానంగా ఈ మకర రాశిలో జరిగేటటువంటి షష్టగ్రహ కూటమికి ఒక ప్రత్యేకత ఉన్నది. ఆ ప్రత్యేకత ఏమిటంటే, అసలు షష్టగ్రహ కూటమిలో ఉన్నటువంటి గ్రహాలను కనుక మనం పరిశీలించినట్లయితే, ప్రధానమైనటువంటి గ్రహరాజు, గ్రహరాజు ఎవరు? రవి. గ్రహరాజు అయినటువంటి రవి ధనిష్టా నక్షత్రములు అంటే కుజుడి యొక్క నక్షత్రంలో రవి సంచారం జరుగుతున్నది. ఆ తరువాత చంద్రుడు, చంద్రుడు వచ్చేసి ఉత్తరాషాఢ నక్షత్రములు అంటే రవి యొక్క నక్షత్రములో చంద్రుడి యొక్క సంచారం అనేటటువంటిది మనకి ఇక్కడ జరుగుతున్నది. ఆ తరువాత ఈ మిగిలినటువంటి బుధుడు, ఈ బుధుడు, గురుడు, శుక్రుడు మరియు శని ఈ నాలుగు గ్రహాలు కూడా శ్రవణ నక్షత్రంలో అంటే చంద్రుడి యొక్క నక్షత్రంలో ఉన్నాయి. నాలుగు గ్రహాలు శ్రవణ నక్షత్రంలో ఉండి జరుగుతున్నటువంటి అద్భుతమైనటువంటి షష్టగ్రహ కూటమి. దీని వలన ఎవరికి అనుకూలంగా ఉంటుంది, ఎవరికి ప్రతికూలంగా ఉంటుంది, అసలు షష్టగ్రహ కూటమి ఏ స్థానంలో ఏర్పడుతున్నది, ఇక్కడ ఆరు గ్రహాలు కలవటం వలన ఎటువంటి ఫలితం అనేటటువంటిది రాబోతుంది, మేషరాశి నుండి మీనరాశి వరకు ఉన్నటువంటి 12 రాశుల వారు ఎటువంటి పరిహారం చేసుకోవాలి, ఈ షష్టగ్రహ కూటమి కొన్ని రాశుల వారికి అద్భుతాన్ని ఇస్తుంది, కొన్ని రాశుల వారికి పట్టింది బంగారంగా మారుతుంది, అంటే మట్టి పట్టుకున్నా బంగారం అవుతుంది, కొన్ని రాశుల వారికి బంగారం పట్టుకున్నా మట్టి అవుతుంది. అంటే కాలం కలిసి వచ్చినప్పుడు మనం ఏమి చేసినా సరే అది అనుకూలంగా మారుతుంది, కాలము ప్రతికూలంగా ఉన్నప్పుడు ఎంత గొప్పగా చేసినప్పటికీ కూడా కొద్దిగా అనుకూలత తగ్గుతూ ఉంటుంది. సహజంగా మానవ నైజం ఏ విధంగా ఉంటుందంటే, మంచి కనుక జరిగితే, గొప్ప కనుక జరిగితే అదంతా నా వల్లే జరిగింది అనుకుంటూ ఉంటారు. అదే కొద్దిగా చెడు కనుక జరిగితే నా తప్పు లేదు, కాలం ప్రతికూలంగా ఉందని అనుకుంటూ ఉంటారు. మరి ఇక్కడ జరుగుతున్నటువంటి షష్టగ్రహ కూటమి యొక్క ప్రభావం మేషరాశి నుండి మీనరాశి వరకు ఎవరి మీద ఉంటుంది? ఇంకొక విచిత్రం ఏమిటంటే, ఈ షష్టగ్రహ కూటమి అనేటటువంటిది పూర్తిగా అమావాస్య రోజున జరుగుతున్నది. పుష్యమాసంలో వచ్చేటటువంటి బహుళ అమావాస్య రోజున ఈ షష్టగ్రహ కూటమి యొక్క ప్రభావం జరుగుతున్నది. ఈ పుష్యమాసంలో వచ్చేటటువంటి బహుళ అమావాస్యకు మౌని అమావాస్య అని పేరు. అసలు మౌని అమావాస్య అంటే మౌనంగా ఉండటం అని అర్థం. కారణం ఏమిటంటే, ఆ మౌని అమావాస్య గురించి మనం ఒక ప్రత్యేకమైనటువంటి వీడియో తెలుసుకుందాం. అసలు ఆ రోజు ఏం చేయాలి అనేటటువంటి వీడియో కూడా మనం ఒకటి తెలుసుకుందాం. ఇక్కడ కనుక ప్రధానంగా కనుక తీసుకున్నట్లయితే, ఆరు గ్రహాలు ఒకే నక్షత్రంలో అంటే ఆరు గ్రహాలు ఒకే రాశిలో ఉన్నాయి, ఒకే నక్షత్రంలో నాలుగు గ్రహాలు సంచరిస్తున్నాయి. శ్రవణ నక్షత్రంలో సంచరించేటటువంటి గ్రహాల యొక్క ప్రభావం వ్యక్తుల మీద ఏ విధంగా ఉంటుంది, దేశాల మీద ఏ విధంగా ఉంటుంది, రాష్ట్రాల మీద ఏ విధంగా ఉంటుంది అనేటటువంటి విషయాన్ని కనుక పరిశీలించినట్లయితే, అమావాస్య రోజు జరుగుతున్నటువంటి ఈ షష్టగ్రహ కూటమి యొక్క ప్రభావం ప్రపంచ దేశాలలో, ప్రపంచంలో ఉండేటటువంటి కొన్ని దేశాల మీద తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది. కయ్యానికి కాలు దువ్వటానికి అవకాశం ఏర్పడుతుంది. వాస్తవంగా గోటితో పోయేదానికి గొడ్డలిదాకా తెచ్చుకునేటటువంటి పరిస్థితులు కూడా కల్పించబడుతూ ఉంటాయి. భారతదేశంలో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాల మధ్య కనుక ఈ యోగాన్ని కనుక మనం అన్వయించినట్లయితే,
చాలా అత్యంత సులభంగా పుయ్యేటటువంటి సమస్యను చాలా తారాస్థాయికి తీసుకువెళ్లి ఆ తారాస్థాయిలో తీవ్ర స్థాయిలో రక్త జరిగేటటువంటి పరిస్థితులు కూడా ఈ షష్టగ్రహ కూటమి యొక్క కారణంగా ఏర్పడుతూ ఉంటాయి అది రాజకీయ అంటే రాజకీయ నాయకులకు ప్రజలకు మధ్య జరుగుతుంది రాజకీయ నాయకులకు మధ్య జరుగుతుంది అదే విధంగా ప్రజలకు మరియు రాజకీయ నాయకులకు వారధిలాగా ఉండేటటువంటి వాటి మీద కూడా ఇటువంటి ప్రభావం పడటానికి ఎక్కువగా అవకాశం అనేది ఏర్పడుతుంది ఇంకా ఈ షష్టగ్రహ కూటమి యొక్క ప్రభావం కొన్ని రాసుల వారి మీద తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది ఏ రాసుల వారి మీద చూపిస్తుంది ఎటువంటి ప్రభావం చూపిస్తుంది మనం ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేటటువంటిది కాలసర్ప యోగముతో కూడినటువంటి షష్టగ్రహ కూటమి యొక్క పరిహారము అనేటటువంటి వీడియోను మనము రేపటి నుంచి మనం చూద్దాం అన్ని వీడియోను కూడా చక్కగా ప్రతి రాశి వారు కూడా శ్రద్ధగా వినండి చక్కగా దాంట్లో చెప్పినటువంటి చిన్న పరిహారాన్ని చక్కగా చేయండి తద్వారా అన్ని రకాల శుభ ఫలితాలను పొందండి మంత్రమే కదా మంత్రం చేస్తే ఏం జరుగుతుందని అనుకోకండి మంత్రం అనేటటువంటిది దైవాధీనం మంత్రాన్ని కనుక మనం చేసినట్లయితే మంత్రంని కనుక శాస్త్రోక్తంగా అంటే చక్కగా శుచిగా నిర్మలమైనటువంటి మనస్సుతో కనుక మనము మంత్రాన్ని కనుక పఠించినట్లయితే తద్వారా భగవంతుడి యొక్క కృప మనకు కలుగుతుంది అనేక రకాలైనటువంటి దోషాలు ప్రతికూలతలు కూడా మనకు తొలగిపోతాయి మనము మన తర్వాత వీడియోలో ఈ 12 రాసుల వారికి ఎటువంటి పరిహారం అనేటటువంటిది మనం తెలుసుకుందాం నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షించినందుకు ధన్యవాదాలు